కేసులో చంద్రబాబు నాయుడుకు హైకోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్ ను సవాల్ చేస్తూ సిఐడి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగబోతుంది. సిఐడి పిటిషన్ ను నవంబర్ 28న విచారించిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర బెంచ్ చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ చేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ లో ఉన్న నేపథ్యంలో కోర్టు విచారణను వాయిదా వేసింది. అయితే చంద్రబాబుకు నోటీసు ఇస్తూ 8వ తేదీకి విచారణను వాయిదా వేసింది. 51వ అంశంగా సిఐడి పిటిషన్ విచారణకు రాబోతుంది. చంద్రబాబు నాయుడుకు హైకోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్ ను సవాల్ చేస్తూ కూడా సిఐడి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఈ రోజు సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు రాబోతుంది. 51వ కేసుగా ఈ రోజు చంద్రబాబు కేసుని వాదించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, దాఖలు చేసిన ఏదైతే సిఐడి దాఖలు చేసిందో ఎస్ఎల్పి పిటిషన్ అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ కి సంబంధించినటువంటి విచారణ ఈ రోజు విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా చూస్తే చంద్రబాబుకి సంబంధించి కూడా అన్ని అంశాల్లో కూడా ఇప్పటి వరకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసినటువంటి నేపథ్యంలో హైకోర్టు బెయిల్ కి సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కూడా సుప్రీంకోర్టులో సిఐడి ఒక పిటిషన్ దాఖలు చేసింది. అంటే ఇక్కడ ఛాలెంజ్ చేసి ఏదైతే హైకోర్టులో సిఐడి వేసిన పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ కూడా వాళ్ళు హైకోర్టులో సుప్రీంకోర్టులో ఆశ్రయించడానికి సిచ్యువేషన్ కనపడతా ఉంది. అంటే మొత్తంగా ఈ కేసుకి సంబంధించి కూడా ఎప్పటి వరకు కూడా ఎన్ని ఆధారాలు సేకరించారు, ఎంత మేర ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఆల్రెడీ 2 రోజులు కస్టడీకి తీసుకున్నారు కదా, ఏ మేర ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని హైకోర్టు ప్రశ్నించగా సిఐడి దానికి ఎక్కడా కూడా సమాధానం ఇవ్వకపోవడంతో బెయిల్ మంజూరు చేశారు. కానీ మేము బెయిల్ కి సంబంధించి కూడా గ్రాంట్ ఇవ్వడానికి లేదు, ఖచ్చితంగా మేము ఆధారాలు ఉంచామని సిఐడి చెప్తుంది. పరిమితి దాటి కూడా హైకోర్టు తీర్పునిచ్చింది. మేము ఇచ్చినటువంటి ఆధారాలను కూడా ఎక్కడా పట్టించుకోలేదంటూ కూడా సుప్రీంకోర్టులో వేసినటువంటి ఎస్ఎల్పి పిటిషన్ లో సిఐడి వేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఈ అంశాలన్నీ కూడా చూసుకున్నట్టే ఈ రోజు జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం చంద్రబాబుకి సంబంధించిన ఈ ఏదైతే బెయిల్ రద్దుకి సంబంధించి కూడా పిటిషన్ ఏదైతే ఉందో ఈ పిటిషన్ ని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారించనుంది. ఈ రోజు ఈ కేసు విచారణకు వచ్చేటువంటి అవకాశం ఎందుకనంటే కూడా సుప్రీం కోర్టు లో ఉన్నటువంటి క్వాష్ పిటిషన్ ఒకవైపు వస్తుందన్నటువంటి నేపథ్యంలో తీర్పుని రిజర్వ్ చేశారు. ఇప్పటికే తీర్పు కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నారు. అది తీర్పు వెలువడిన తర్వాత ఈ కేసు విచారణించాలనుకున్నారు. కానీ ఇప్పటి వరకు అది రాకపోవడంతో 8వ తారీఖు వరకు లిఖిత పూర్వకంగా సిఐడి వేసినటువంటి పిటిషన్ కి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చింది. లిఖిత పూర్వకమైనటువంటి ఏదైతే ఉందో ఆ లిఖిత పూర్వకంగా దాఖలు చేయాల్సినటువంటి కౌంటర్ పిటిషన్ ఈ రోజు దాఖలు చేసేటువంటి చంద్రబాబు లాయర్లు కనపడుతున్నారు. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించినటువంటి విషయాలు ఈ రోజు ఆ కోర్టు ముందు ఉంచేటువంటి అవకాశం ఉంది. అంటే ఏ మేర సాక్ష్యాధారాలు సిఐడి చూపిస్తుంది లేదా ఇక్కడి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ఎంత ఎటువంటి అంశాలని ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు సిఐడి ఉంచబోతుంది అనేది ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అన్ని రెగ్యులర్ వేల్ మంజూరు చేస్తూ కూడా చంద్రబాబు కార్యకలాపాలు కొనసాగించవచ్చు అని కూడా సుప్రీంకోర్టు ఏదైతే ఆల్రెడీ వేసినటువంటి పిటిషన్ కి సంబంధించి ఉందో హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా కూడా చంద్రబాబుకి ఎక్కడ కూడా అడ్డంకులు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఈ అన్ని అంశాలని కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా లేదంటే సిఐడి తరఫున వాదనలు ఏ విధంగా ఉంటాయి, దాఖలు చేసినటువంటి లిఖిత పూర్వకమైనటువంటి కౌంటర్ లో చంద్రబాబు ఎటువంటి అంశాలు పొందుపరుస్తారు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి. సో ఈ రోజు దీనికి సంబంధించి చంద్రబాబుకి ఏదైతే బెయిల్ రద్దు పిటిషన్ ఉందో ఈ బెయిల్ రద్దు పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో విచారణకు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. అంటే ఆ లిస్ట్ లో ఈ రోజు 12వ సంబంధించినటువంటి లిస్ట్ లోనో
అయినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి ఈ రోజే ఈ కేసు విచారణకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది దీపిక. అయితే రాజ్ కుమార్, 51వ పిటిషన్ గా కూడా ఈ రోజు ఈ అంశంపై కూడా విచారణ జరగబోతుంది. సో అప్రాక్సిమేట్లీ ఎన్ని గంటలకు మనకు దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే లిస్ట్ లో 56 కేసులో ఉంది కాబట్టి దాదాపుగా ఈ రోజే, అంటే దాదాపుగా లంచ్ తర్వాత ఏమైనా చంద్రబాబు కేసు విచారణకు వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది కాబట్టి ఈ రోజు అన్ని అంశాలను కూడా సిఐడి ప్రస్తావించబోతా ఉంది. ఎందుకంటే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఇచ్చినటువంటి తర్వాత ఆ బెయిల్ రద్దు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి మొత్తంగా ఈ పిటిషన్ కి సంబంధించి ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా, అంటే ఇప్పటి వరకు దాఖలు చేసినటువంటి అన్ని పిటిషన్, అంటే 6 పిటిషన్ దాఖలు చేశారు, 6 పిటిషన్ లో కూడా ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు చంద్రబాబు మీద సిఐడి చూపించలేకపోయింది. ఆ కారణంతోనే జైలు మంజూరు చేశారంటూ కూడా చంద్రబాబుకి హైకోర్టులో ఊరట లభించింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూనే ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి సిఐడి ఎటువంటి ఆధారాలు సిఐడి దగ్గర ఉన్నాయనేది కొంత ఆసక్తి రేపుతున్నటువంటి అంశంగా ఉంది. మొత్తంగా చంద్రబాబుకి సంబంధించినటువంటి బెయిల్ రద్దు పిటిషన్ ఈ రోజు విచారణకు వస్తా ఉంది. దాదాపుగా అంటే మధ్యాహ్నం తర్వాతనే ఇది వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది దీపిక. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.